You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Welcome back to the channel, Unique Athlete. So date lo chese, ese event lo chese, etla etla ani kangaru padutunnaru. Inta mundu baa chesetondi, ippudu baa cheyalapothunnaru. Time kuda takku undi, naa breath control avutaledu. Ela ani chaala mandi suffer aitunnaru kabatti. So meeku oka advanced technique cheptunnanu, breath control kosam. ఇంత ముందు డేట్లు వచ్చినప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసాం, మంచిగా ప్రాక్టీస్ చేసాం. నీ బ్రీత్ అనేది కంట్రోల్ నీ అండర్లో ఉండేది. ఇప్పుడు ఇంకా డేట్లు రాలేదు కానీ లైట్ తీసుకున్నాం, లైట్ తీసుకుని ట్రైనింగ్ ఆఫ్ చేసినావు కంప్లీట్గా. అలాగైనా చేయొచ్చు, లేకపోతే నువ్వు ఇంజురీ అయినావు. ఇంజురీ అవడం వల్ల నువ్వు పరిగెట్టలేవు కాబట్టి నువ్వేం చేసినావు, రెస్ట్ ఇచ్చినావు. కానీ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి బాడీ ట్రాక్లో పెట్టడం వల్ల నీకు బ్రీత్ కంట్రోల్ అవ్వదు. సో నువ్వు అలా క్లోజ్గా పెట్టుకోండి. ఓకేనా, ఇలా క్లోజ్గా పెట్టుకుని మీరు ఏం చేయాలంటే చెస్ట్ని వాల్ని టచ్ చేసి మీరు బ్రీత్ లాక్ చేసుకుంటూ ఉండాలి. బ్రీత్ లాక్ చేసుకుని ఒకసారి హోల్డ్ చేసేలా, హోల్డ్ చేసి ఆ బ్రీత్ ఎప్పటిదాకా హోల్డ్ చేయాలంటే అది మీ క్యాపబిలిటీ. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆ బ్రీత్ లాక్ చేసిన తర్వాత లాక్ చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనే టైం వరకు మీ యొక్క మ్యాక్సిమం రీచ్ అవ్వాలన్నమాట. బ్రీత్ అనేది మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత ఒక్కసారి వదిలేండి అనమాట. అర్థమైందా? మ్యాక్సిమం రీచ్ బ్రీత్ లాక్ చేసిన తర్వాత అంటే ఈ బ్రీత్ లాక్ చేసినప్పుడు మీ యొక్క హార్ట్ బీట్ మొత్తం మీకు వినిపించాలి. అప్పుడు అక్కడ వరకు ఆ రేంజ్ వరకు మీ బ్రీతింగ్ తీసుకెళ్ళాలి. తీసుకుని ఒకసారి వదిలేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రైట్ ఫేసింగ్ తీసుకోండి. అర్థమైందా? మళ్ళీ రైట్ ఫేసింగ్ తీసుకొని సేమ్ ప్రాసెస్ నడపండి. ఇలా 3 times ఇటు 3 times ఇటు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పొద్దు పొద్దున్నే మీ బాడీ అనేది లంగ్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవడం వల్ల మీకు బ్రీత్ క్యాపబిలిటీ పెరుగుతుంది, కంట్రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అర్థమైందా? బ్రీత్ కంట్రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఇదంతా భారం అనిపిస్తుంది. భారం అంటే ఇదంతా టైట్గా ఏదో లాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది చేయడం వల్ల ఇది చేసిన కొన్ని డేస్ ఫ్యూ డేస్ తర్వాత నీకు ఏమవుతుందంటే బాడీ మొత్తం అప్పర్ బాడీ మొత్తం ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్స్ అనేవి ఓపెన్ అయితే కదా అప్పుడు మీకు అప్పర్ బాడీ ఫ్రీగా ఉంటుంది అనమాట, టైట్ అనిపిస్తుంది అనమాట కొద్ది రోజులు గడిచిన తర్వాత. అర్థమైందా? సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే బ్రీత్ కంట్రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ సెక్షన్ వచ్చేసి ఇంటి దగ్గర జరిగిపోవాలా. ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ యొక్క వాల్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్లో నార్మల్ నువ్వు ఎట్లా రొటీన్గా వార్మప్ చేస్తావు అదంతా కామన్ అనమాట. వచ్చి ప్రాపర్ వార్మప్ చేసినాం. ప్రాపర్ వార్మప్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ప్రాపర్గా వార్మప్ చేసినా బాడీ మంచిగా హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ట్రాక్లోనే ఒక 10 మీటర్స్ దగ్గర కోన్ పెట్టు. అంటే స్టార్టింగ్ ఒక కోన్ పెట్టుకో. ఓకేనా? కోన్ ఎట్లా పెడతామంటే అది కూడా నేను క్లియర్ కట్గా చేసి చూపిస్తాను. అది ఎలా అంటే ఫస్ట్ ఒక కోన్ పెట్టినాం. ఒక కోన్ పెట్టిన తర్వాత కోన్ దగ్గర నువ్వేం చేస్తావంటే బ్రీత్ అనేది తీసుకో. బ్రీత్ అనేది తీసుకుని మినిమం లాక్ చేయి, మ్యాక్సిమం కాదు మినిమం లాక్ చేయి. లాక్ చేసి 10 మీటర్స్ దాకా బ్రీత్ లాక్ చేసిన బ్రీత్ని వదలొద్దు. వదలకుండా ఏం చేస్తామంటే అదే పేస్ మెయింటైన్ చేసుకుని ఒక పేస్ సర్టికులర్ ఒక పేస్ మెయింటైన్ చేసుకుని ఆ పేస్తో నువ్వు 10 మినిట్స్ స్టార్టింగ్ ఒక కోన్ పెట్టావు కదా, మళ్ళీ 10 మినిట్స్ ఇంకో కోన్ పెడతావు, మళ్ళీ 10 మినిట్స్ ఇంకో కోన్ పెడతాం. ఇలా 10 10 10 10 క్యాల్కులేట్ చేసుకుంటూ ప్రతి 10 మినిట్స్ ఒక కోన్ పెట్టుకుని 10 మీటర్స్ దగ్గర నువ్వు లాక్ చేసి బ్రీత్ని మినిమం లాక్ చేసావు కదా, క్లియర్గా చెప్తున్నాను. 10 మీటర్స్ దగ్గర నువ్వు బ్రీత్ లాక్ చేసావు, మినిమం లాక్ చేసి అది ఆ బ్రీత్ అనేది నువ్వు వదలకుండా పరిగెట్టి 10 మీటర్స్ దగ్గర కోన్ ఎంటర్ అయినప్పుడు ఆరామ్సే వదిలే. ఓకేనా? ఇప్పుడు 10 మీటర్స్ నుంచి 10 మీటర్స్ దాకా లాక్ చేసావు, నువ్వు 10 మీటర్స్ మళ్ళీ ఎంటర్ అవగానే అక్కడ లాక్ అక్కడ బ్రీత్ అనేది వదిలేసావు. మళ్ళీ ఇంకొక 10 మీటర్స్ రాగానే అక్కడ ఏం చేయాలి, మళ్ళీ బ్రీత్ లాక్ చేయాలి. మళ్ళీ బ్రీత్ లాక్ చేసి వదలకుండా ఇంకో 10 మీటర్స్ దా పరిగెట్టాలి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో కోన్ ఎంటర్ అవ్వబోతులకి మళ్ళీ బ్రీత్ అనేది వదిలేస్తావు. ఇలా 10 మీటర్స్ బ్రీత్ లాక్ చేయడం, పరిగెట్టడం, మళ్ళీ 10 మీటర్స్ రాగానే బ్రీత్ వదిలేయడం, మళ్ళీ 10 మీటర్స్ బ్రీత్ లాక్ చేయడం, మళ్ళీ 10 మీటర్స్ బ్రీత్ వదిలేయడం. అది ఎలాగ కూడా నేను అది ఎలా చేయాలనేది కూడా నేను మీకు నేను ప్రాక్టికల్గా గ్రౌండ్లో చేసి చూపిస్తాను. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ట్రాక్లో కోన్ సెట్ చేసుకున్నా. కోన్స్ పెట్టుకోండి, లేదా వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. అప్రాక్సిమేట్లీ పెట్టుకోకపోయినా ఏం కాదు, మీకు మీకు ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఇక్కడ నుంచి ఒక 20 మీటర్స్ ఉంటుంది, లేకపోతే అక్కడ నుంచి ఒక 10 మీటర్స్ ఉంటుంది. అలా అప్రాక్సిమేట్లీ మీరు ఏం చేయాలంటే అలా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ కోన్ దగ్గర స్టార్ట్ చేయండి. అంటే ఈ కోన్ అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్రీత్ లాక్ చేయండి. బ్రీత్ లాక్ చేసి అగో ఆ కోన్ దాకా నేను బ్రీత్ లాక్ చేసుకుని పోతా. బ్రీత్ లాక్ వదలను, ఇంకా లాక్ చేసుకుని మినిమం లాక్ చేస్తాను, మాక్సిమం లాక్ చేయను. మినిమం లాక్ చేసి ఈ కోన్ వరకు లాక్ చేసుకున్న తర్వాత ఆ కోన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మళ్ళీ బ్రీత్ వదిలేస్తా. మళ్ళీ నెక్స్ట్ కోన్ దాకా బ్రీత్ వదిలేసి ఆ నెక్స్ట్ కోన్ దగ్గర మళ్ళీ నేను లాక్ చేస్తా. ఇలా ప్రతి కోన్ టు కోన్ మనం బ్రీత్ లాక్ చేసి బ్రీత్ వదిలి బ్రీత్ లాక్ చేసి బ్రీత్ వదలడం వల్ల అలా ట్రాక్ మొత్తం కవర్ చేసుకోవాలి. అలా ట్రాక్ మొత్తం కవర్ చేసుకోవడం వల్ల మన బ్రీత్ కంట్రోల్ అనేది అవుతుంది అనమాట.
అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఒకసారి. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, కోన్ లేవు సార్, మా దగ్గర కోన్లు ఉండవు కదా సార్ అంటే నో ప్రాబ్లం, కోనైనా కాదు, అప్రాక్సిమేట్లీ మీరు ఒక 10 to 20 meters మీరు సెట్ చేసుకోండి. మీరు ఆహా ఇక్కడ నుంచి అక్కడ ఒక 10 meters ఉంటుంది లేకపోతే 20 meters ఉంటుంది, అలా సెట్ చేసుకుని పరిగెట్టండి. ఓకేనా? ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అక్కడ వరకు ఎట్లా పెడతా, ఇప్పుడు నేను బ్రీత్ లాక్ చేసిన, అర్థమైందా? ఇప్పుడు నేను బ్రీత్ లాక్ చేసిన, బ్రీత్ వదిలేసిన, అర్థమైందా? మళ్ళీ బ్రీత్ లాక్ చేసిన, సో ఇలా చేయడం వల్ల మన బ్రీత్ అనేది మన అండర్లోకి వస్తుంది అన్నమాట. మన బ్రీత్ కంట్రోల్ అంటే మనం కంట్రోల్ చేసుకోగలం. ఓకేనా? మన బ్రీత్ని మనం కంట్రోల్ చేసుకోగలం. ఇలా కంట్రోల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే బ్రీత్ లంగ్స్ అంటే లంగ్స్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఓకేనా? లంగ్స్ క్యాపబిలిటీ పెరగడం ఎందుకంటే మనం క్లోజ్ చేస్తున్నాం అంటే బ్రీత్ లాక్ చేసి దాన్ని హోల్డ్ చేస్తున్నాం. హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, అర్థమైందా? హోల్డ్ చేసినప్పుడు అది పంప్ అవుతుంది, అర్థమైందా? ఆ పంప్ అయినప్పుడు మనం అట్లా పరిగెత్తుకుంటూ పోయిన తర్వాత ఒకసారి వదులుతాం, మళ్ళీ లాక్ చేస్తాం, మళ్ళీ వదులుతాం. ఇలా చేయడం వల్ల మన బ్రీత్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే? ఇలా చేయడం వల్ల మన బ్రీత్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా కోన్ సెట్ చేసుకోండి. కోన్ టు కోన్ పెరగడం వల్ల మంచిగా మీరు గ్రో అవుతారు. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు కూర్చుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం, మళ్ళీ బ్రీత్ని తీసుకుని లాక్ చేసి మీ క్యాపబిలిటీ ఎంత ఉన్నదో మ్యాక్సిమం కన్నా ఇంకా నా వల్ల కాదు అనే టైం దాకా లాక్ చేసి మీరు ఏం చేయాలి, హోల్డ్ చేయాలన్నమాట. ఇలా డైలీ చేయడం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ అనేది పెరగడం వల్ల మీకు బ్రీత్ కంట్రోల్ అనేది అవుతుంది అన్నమాట. బ్రీత్ కంట్రోల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు 600 meters మంచి టైమింగ్ చేయగలరు. ఓకేనా? ఇది ఎవరికంటే ఇంత ముందు మంచిగా ప్రాక్టీస్ చేస్తాం, మంచి ఫామ్లు ఉండేటోళ్ళమే. ఇప్పుడు ప్రాక్టీస్ ఆఫ్ చేయడం వల్ల మేము ఫామ్ కోల్పోయాము, మళ్ళీ మాకు పాత ఫామ్ రావాలంటే తక్కువ టైంలో మంచిగా గ్రో అవ్వాలంటే మంచి టెక్నిక్ 100% యూజ్ అవుతుంది. మంచిగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కువగా అమ్మాయిలకి చాలామంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలకి చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా వేరే పార్ట్ టైం జాబ్ చేసుకోవడమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేసుకోవడం సడన్గా డేట్స్ రాగానే మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. సో మెన్ అండ్ ఉమెన్ కూడా అందరికీ బ్రీత్ కంట్రోల్ అనేది సేమ్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇది కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బాడీ వెయిట్ హెవీగా ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఇవి ఈ వర్కౌట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరూ చేయడానికి కుదరదు, అర్థమైందా? ఇంతవరకు మీకు ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే ఇంతవరకు మీకు గ్రౌండ్ మీకు సంబంధం లేకుండా, గ్రౌండ్ అనేది మీకు టచ్ లేకుండా మీరు డైరెక్ట్గా ఇలాంటి వర్కౌట్లు తగ్గద్దు. ఇంత ముందు చేసి మంచి పర్ఫార్మెన్స్ ఉండేది, ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.